నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డికి మాత్రం రాజకీయంగా వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఒకవైపున పార్టీలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూ ఉంటే, ఇంకోవైపున సొంత జిల్లా కడప జిల్లాలోనే రాజకీయం జగన్మోహన్ రెడ్డికి ఏదైతే కొరకరాని కొయ్యగా తయారవుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి రాజకీయం, మరి కడప జిల్లాలో ఎలాంటి ఎదురుగాలి జగన్మోహన్ రెడ్డికి వీస్తూ ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా రాయలసీమ అంటేనే అది వైఎస్ ఫ్యామిలీ కంచుకోట గాను, కడప జిల్లా అంటే అది ఇంకా వాళ్ళ కుటుంబానికి పూర్తి కంచుకోట అని చెప్పేసి అని చెప్పుకుంటూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంచుమించు కడప జిల్లా కానీ రాయలసీమ ప్రాంతం అంటే తన కంచుకోట అన్నటువంటి భావనలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఈ రోజున కడప జిల్లాలోనే రాజకీయ ముఖ చిత్రం అంతా మారుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఒకవైపునేమో అసమ్మతి వర్గం పెద్ద ఎత్తున తయారవుతోంది, ఇంకో పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారినే విభేదించి నాయకులు ఆయనకే ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రోజున పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లుకి అసమ్మతి వర్గం వదిలి జగన్మోహన్ రెడ్డిని కలవటం, ఆయనేమో ధనుంజయ రెడ్డిని కలవండి అని చెప్పటం, ఏ విధంగా చూడాలి సార్? అంటే కడప జిల్లాలో రాజకీయ ముఖ చిత్రం మారుతుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మీరు రాయలసీమ మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కంచుకోట అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి పులివెందులు వదిలి ఆళ్ళగడ్డ నుంచో ఎక్కడి నుంచో ఆయన పోటీ చేయగలుగుతాడా? అది కూడా రాయలసీమ కదా, రాయలసీమకి మొత్తానికి ఆయన పులిబిడ్డ కదా. మరి పులివెందులు వదిలేసి రాయలసీమలో కదర కడప జిల్లా కాకుండా వేరే జిల్లాల్లో, అనంతపూర్లో కానీ, ఉమ్మడి అనంతపూర్లో కానీ, కడపలో కానీ ఎక్కడి నుంచి అన్న పోటీ చేయగలుగుతాడా? ఇవన్నీ ఊరికే రాజశేఖర్ రెడ్డికి కూడా మొత్తం రాయలసీమ ఏమి కంచుకోట కాదు. చాలా ఎదురుదెబ్బలు తిన్నది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పెద్ద అకదే, అదేమి పెద్ద కంచుకోట ఏం కాదు. ఇది ఏంటి, రాజశేఖర్ రెడ్డి ఆయన జమానా అయిపోయింది, ఇప్పుడు పులివెందుల. రాజశేఖర్ రెడ్డి కూడా ఆ విధంగా ఎట్లా పిక్చర్ ఇయ్యగలిగాడు అంటే పులివెందుల్లో సేఫ్గా ఉన్నాడు. పులివెందుల్లో ఆయన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి అక్కడ మొత్తం గ్రౌండ్ వర్క్ చేసి అన్నని సేఫ్గా ఉంచాడు. మొత్తం లోకల్ పాలిటిక్స్ అంతా అతను చూసుకుంటూ. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఏం చేశాడో మనకు తెలుసు. ఆ తర్వాత పులివెందుల నియోజకవర్గంలో కుషన్ పోయింది. కుషన్ పోయి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వీళ్ళు పులివెందుల రాజకీయం మొత్తాన్ని టేక్ ఓవర్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి తరఫున అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం టేక్ ఓవర్ చేసిన తర్వాత పులివెందుల మొత్తం జగన్మోహన్ రెడ్డి బేస్ మొత్తం కదిలిపోయింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అడిగితే నువ్వేమన్నా చేసావా పులివెందులకి? నువ్వు కనీసం మేము పనులు చేసాము ఇక్కడ స్థానికంగా ఉండి, మాకన్నా బిల్లులు ఇచ్చావా అని అడిగారు. ఇది అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అందుకని నేను మొదట ఫస్ట్ మీరు చెప్పిన మొత్తం రాయలసీమ మొత్తం జగన్మోహన్ రెడ్డి కంచుకోట అనే దాన్నే నేను ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, మీరు చెప్పారు పొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన్ని ఈ మధ్యకాలంలో మనమే ఒక రెండు మూడు సార్లు తలుచుకున్నాం. ఎందుకు తలుచుకున్నాము? షర్మిల అసలు రాజశేఖర రెడ్డికే పుట్టిందా అని అడిగాడు. అక్రమ సంతానం అన్నట్టు మాట్లాడాడు. అంటే అతను ఎంత ఏ విధమైన, ఇదొక్కటే కాదు, అంతకు ముందు కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకి సంబంధించి అసలు అవినాష్ రెడ్డి నోట్లో వేలు పెడితే కొరకలేడని చెప్పిన వ్యక్తి ఇతను. మరి నోట్లో వేలు పెడితే కొరకలేని అవినాష్ రెడ్డిని సిబిఐ ఎట్లా అరెస్ట్ చేసింది? అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డిని సిబిఐ ఎట్లా అరెస్ట్ చేసింది? అంటే ఎందుకు చెప్తున్నా ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ పొద్దుటూరు ఎమ్మెల్యే మొత్తం అక్కడ అంతా కూడా ఇదే విధమైన రాజకీయం చేస్తూ ఉన్నాడు. అంతా బుల్డోజ్ చేసి ఒక రౌడీ రాజకీయం చేస్తూ ఉన్నాడు. నిన్నగాక మొన్న చాలా సీనియర్ నాయకుడు వరదరాజుల రెడ్డిని, ఆయన్ని అత్యంత నీచంగా మాట్లాడాడు.
ఆయన పొద్దుటూరులో ఆయన ఎమ్మెల్యేగా వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బహుశా ఈ ప్రసాద్ రెడ్డి పుట్టి కూడా ఉన్నాడు. అటువంటి పెద్ద మనిషిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడుతూ నీ అంతు చూస్తా, నువ్వు ఎట రాజకీయం చేస్తా చేస్తా అది ఇదని అన్నాడు. అటువంటి ఈ రాచమల్లు రెడ్డిని ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఆయన అసమ్మతి వర్గం వచ్చి కలిస్తే, అవును శివచంద్రారెడ్డిను వాళ్ళపై జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా, వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఈ తిరుగుబాటు వాళ్ళ మీద బాగా డబ్బులు ఉన్నాయి, బాగా డబ్బులు ఉన్నాయి కదా నీ దగ్గర, ఒక కార్పొరేటర్గానే నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నువ్వు చాలా ఖరీదైన వ్యక్తివి, నువ్వు నాకు అవసరం అని చెప్పి వెళ్ళి ధనంజయ రెడ్డిని కలిసి రాపు అని చెప్పి చెప్పాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే దీన్ని బట్టి ఆ పొద్దుటూరు ఎమ్మెల్యే, ప్రస్తుత పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమౌళి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు ఎంత నక్క వినయాలు ప్రదర్శించినా, నువ్వు ఎంత పాదాక్రాంతుడివై ఉన్నా జగన్మోహన్ రెడ్డి డబ్బుకే ప్రాధాన్యత ఇస్తాడు నీకు కాదు అనే విషయం నువ్వు తెలుసుకుంటే, నువ్వు ప్రజలకి, పొద్దుటూరు ప్రజలకి నువ్వు చేసిందేమీ లేదు, నువ్వు అసలు ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. నీకు అక్కడ పొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం అన్న ఆలోచన నీకు లేదు, జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా డబ్బులున్న వాళ్ళు దొరకంగానే నీకు జల్లగొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఎవరైతే అసమ్మతి నాయకులుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే విషయాన్ని ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటే, రేపొద్దున ఇప్పుడు కడప జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక గాలి వీస్తున్నది, అది స్పష్టంగా కనపడుతున్నది. ఒకటి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా వ్యతిరేక చర్యలు, రెండు షర్మిల రూపంలో వచ్చిన ఇంకొక ఉపద్రవం, కాంగ్రెస్ పార్టీ మొత్తం గ్రౌండ్ లెవెల్లో పెకలించేస్తున్నది. ఈ తరహా రాజకీయం కడప మొత్తం జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని చక్కన పెట్టుకోవడానికి సరిదిద్దుకు ఉంటారు ఎవరైనా, ఏ రాజకీయ నాయకుడైనా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, విధేయత అక్కర్లేదు, ఏం అక్కర్లేదు నాకు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, వెళ్ళి ధనంజయ రెడ్డిని కలుపు అంటున్నాడు. నేను క్లాస్మేట్ గండికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యే, ఆయన విషయంలో కూడా ఇలాగే ఏదో జరిగినట్లు విన్నాం వార్తలు. ఇప్పుడు ఆ శ్రీకాంత్ రెడ్డి వెళ్ళి శ్రీకాంత్ రెడ్డి కాన్షియన్స్ మీద ఏదో రివ్యూ పెట్టాడు. రివ్యూ పెట్టినప్పుడు వెళ్తే నీ పరిస్థితి బాగలేదు అన్నాడు. నీ పరిస్థితి బాగుందా అని అడిగాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచి శ్రీకాంత్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డికి పరిస్థితి బాగలేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నీకు బాగుందా రాష్ట్రంలో అని అడిగాడు ఆయన. పులివెందుల్లో అయినా నీకు బాగుందా అని అడిగాడు. ఇది చాలా చాలా సెన్సేషన్ అయింది అప్పట్లోనే. ఈ విధమైన పరిస్థితుల్లో విధేయులు, అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే వాడుకుంటాడు, వెన్నుపోటు పొడిచి వదిలేస్తాడు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన రెండు కేసులు కూడా, అంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి కానీ ఈ రాచమల్లు ఈయన కానీ, వీళ్ళిద్దరిని కూడా వాడుకొని వెన్నుపోటు పొడిచి పక్కకి జరపాలని, పక్కకి జరిపేశాడు ఆల్రెడీ. అక్కడ శ్రీకాంత్ రెడ్డి ప్లేస్లో ఆయన కార్యాలయంలో పనిచేస్తున్న ధనంజయ రెడ్డిని తీసుకొచ్చి దించబోతున్నాడు. ధనంజయ రెడ్డి ఇంకా సర్వీస్ ఉంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాడు, లేకపోతే వచ్చేస్తాడు. రిటైర్ అయిపోతే మామూలుగా వచ్చేస్తాడు. అవసరం నేను అనుకోవడం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాడు అనుకుంటున్నా. తీసుకొని వచ్చేస్తాడు, క్యాండిడేట్గా నిలబడతాడు అక్కడ. అంటే సొంత మనుషులకి వెన్నుపోటు పొడిచే నైజం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ తరహా రాజకీయాలు, అంటే డబ్బులున్నవాడు దొరికితే తన మనిషిని పక్కకు జరిపేస్తాడు, డబ్బులకే ప్రాధాన్యత, ఈ విధమైన రాజకీయం చేస్తూ మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో ఈ రోజున తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు అన్నా కానీ, ఎక్కడా కూడా ప్రజలు గౌరవించట్లేదు. మీకు పులివెందుల ఎగ్జాంపుల్ చెప్పాను, శ్రీకాంత్ రెడ్డి ఏమన్నాడో చెప్పాను. ఇప్పుడు రాచమల్లు మీద అసమ్మతోటి వచ్చిన నాయకుల్ని ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తున్నాడో మనం చూసాం. ఈ మూడు ఎగ్జాంపుల్స్ చూస్తే మొత్తం కడపలో, అసలు కడప ఉమ్మడి కడప జిల్లాలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి కనపట్టలేదు. ఇది ఇప్పుడు ఈ పరిస్థితి తర్వాత ఎంత మారుతుందంటే, ఏం మారదు. ఒకసారి సెట్ అయిపోయిన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్,
మారే పరిస్థితి ఉండదు. కడప జిల్లా నాకు చాలా స్ట్రాంగ్, అంటే స్ట్రాంగ్ ఎట్లా అవుతుంది, నువ్వు ఏదన్నా ప్రజలకి పని చేసి పెడితే కదా స్ట్రాంగ్ అయ్యేది, నువ్వు కనీసం రోడ్లు వేస్తే కదా స్ట్రాంగ్ అయ్యేది, నువ్వు కనీసం అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తే కదా స్ట్రాంగ్ అయ్యేది. అక్కడంతా ఆలో లక్ష్మణ అంటూ అక్కడి నుంచి కడప జిల్లా నుంచి వలసపోతుంటే నీకు బెంగళూరు పోండి, అందరూ కడప జిల్లా వాళ్ళే ఉంటారు, అందరూ వలసపోతున్నారు. మామూలు వీళ్ళు ఆటోలు నడిపే వాళ్ళు కూడా అక్కడ బతకలేకపోతున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు, బెంగళూరు సైడ్ అంతా వలసపోతున్నారు. ఈ తరహా డెవలప్మెంట్ లేని ఒక పరిస్థితిని మనం అక్కడ క్లియర్ కట్గా గమనిస్తున్నాం. అక్కడ మొత్తం కూడా వ్యతిరేకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఉన్న వాళ్ళందరినీ, వాడుకున్న వాళ్ళందరినీ బోదిలేసి కొత్త ముఖాలను చూసుకుంటూ ఉన్నాడు. దీంతో మొత్తం రాజకీయంగా దుకాణం బంద్ పెట్టాల్సిన పరిస్థితులు కడప జిల్లాలో కనపడుతూ ఉన్నాయి. రైట్, ఇది చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి అవకాశవాద రాజకీయాలతోటి ఈ రోజున ఇంతకాలం తనతో ప్రయాణం చేసినటువంటి నాయకుల్నే పక్కన పెడుతూ కేవలం తనకు స్వార్థంగా, అంటే తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగపడేటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు తెరపైకి తీసుకొస్తూ వాడుకుని వదిలేసేటువంటి తత్వాన్ని అయితే మళ్ళీ ఒకసారి బయటకు చూపిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే పూర్తిగా ఏదైతే తన సొంత జిల్లా తనకు అడ్డాగా చెప్పుకునేటువంటి కడప జిల్లాలోనే ఈ రోజున వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. ఇంకా ఈ క్రమంలోనే రేపు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ దుకాణం మొత్తం కూడా బంద్ కాబోతా ఉంది అనేటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.